ఎవరివన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన కిచెన్లు పెసరపప్పు పచ్చలి కూర మెంతికూరతో కమ్మని పప్పు తయారు చేసుకుందామండి రొటీన్గా ఎప్పుడు కందిపప్పుతో చేసుకుంటూ ఉంటాం కదా పప్పు రెసిపీని అలా కాకుండా ఈరోజు మనం డిఫరెంట్గా పెసర బ్యాడలతో కమ్మని పప్పు రెసిపీని తయారు చేసుకుందాం అదైలాగూ ప్రాసెస్లోకి వెళదాం చూసేద్దాం ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉంచానండి ఒక కప్పు బచ్చలి కూర ఒక కప్పు మెంతి కూరని ఒక గ్లాసు పెసర బేడల్ని ఒక పది పచ్చిమిర్చిని టమాటోల్ని అన్నిటిని కూడా రెడీగా ఉంచాను శుభ్రంగా కడిగేసి రెడీగా ఉంచానండి ఎప్పుడైతే మనము ఒక కుక్కర్ పెట్టేసుకుని ఒక గ్లాసు పొట్టుతో ఉన్న పెసర వేసాను అనమాట పొట్టుతో ఉన్న పెసరపప్పు అయితే కమ్మని రుచితో ఉంటుందండి పప్పు రెసిపీ శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగేసుకుందాం పెసర బేడల్ని ఒక కప్పు బచ్చలి కూరని వేస్తున్నాను మన గార్డెన్లో పండిన బచ్చలి కూర ఒక కప్పు మెంతి కూరను వేస్తున్నాను పుల్లలన్నీ తీసేసి శుభ్రంగా కడిగేసిన ఒక కప్పు మెంతి కూర ఒక పది పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక మూడు టమాటోల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం ఒక సగం కప్పు కొత్తిమీర పీసెస్ని కూడా వేసుకోవాలి ఒక నిమ్మకాయ అంత చింతపండుని శుభ్రంగా కడిగేసుకొని వేసుకోవాలి ఒక గ్లాస్ ప్రెసర్ బాటిల్ తీసుకున్నాం కదండి మూడు గ్లాసుల వాటర్ తీసుకోవాలి మీకు ఇంకా పప్పు లూజ్గా కావాలంటే నాలుగు గ్లాసులు తీసుకోవచ్చు లేదంటే మూడున్నర గ్లాస్ అయినా తీసుకోవచ్చు సగం టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసేసుకుందాం ఆయిల్ వేయడం వల్ల పప్పు ఉడికేటప్పుడు పొంగిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మూర్తబెట్టి వేసుకొని మీడియం ఫ్లేమ్లో మూడు లేదా ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందామంటే పెసరు బ్యాడలు మనకు మెత్తగా ఉడికిపోతాయి చూడండి మనం ఏమి నానబెట్టలేదు కదా పెసరపప్పుని అయినా సరే చాలా బాగా ఉడికిపోయింది టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఈ పప్పును అంతా మెదిపేసుకుందాం మెత్తగా పప్పును మెదిపేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీలు పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి పోపు దినుసులన్నీ వేసేసుకుందాం ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగ కొద్దిగా మినపప్పు ఇవన్నీ కూడా హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున వేసాను ఒక ఏడెనిమిది వెల్లుల్లిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి ఒక ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ల కరివేపాకు పావు టేబుల్ స్పూను ఇంగువను కూడా వేసేసుకుందాం ఇవన్నీ కూడా స్టవ్లో స్టవ్ని స్విమ్లో పెట్టేసి వేయించుకుందాం పోపునంతా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చాలా చాలా కమ్మని రుచితో ఉంటుందండి ఈ పెసరపప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకు పోపంతా బాగా వేగిపోయింది కదా మనం మెదిపేసుకున్న ఈ పెసరపప్పునంతా వేసేసుకుందాం బాగా కలిపేసుకొని ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆపేసామంటే మనకు పెసరపప్పు కమ్మని పెసరపప్పు కానీ రెడీ అయిపోతుంది ఈ స్టైల్లో మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి